హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి చాలా యూనిక్ అండ్ చాలా 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 హెల్దీ రెసిపీ అండి ఈ రెసిపీ చూడడానికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం నేను రెండు కప్పులు పల్లీలు వీటిని బాగా వేయించి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని పొట్టు తీసేసుకుంటున్నాను చూసారుగా మనకి పల్లీలు అయితే మంచి రోస్ట్గా వేగాయి కదా ఇప్పుడు వీటిని నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి వీటిని మనం ఫైన్ పౌడర్ లాగా చేయాలన్నమాట చూడండి మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఇందులో టూ కప్స్ పల్లీలకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను అన్నమాట ఈ షుగర్ని మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను జస్ట్ షుగర్ మెల్ట్ అవ్వడం కోసం అనమాట కంటిన్యూస్గా కలపకపోతే కనుక షుగర్ మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి అలా కంటిన్యూస్గా కలిపితే మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది ఈజీగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారుగా మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ అనేట మనకి మెల్ట్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పూర్తిగా మనకి షుగర్ మెల్ట్ అయిపోతే ఏమవుతుందంటే సాఫ్ట్నెస్ వస్తుంది కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు ఆ స్వీట్ అక్కడక్కడ క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటుంది షుగర్ దానివల్ల పిల్లలు తినడానికి ఇష్టపడతారు అనమాట ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ వేసుకున్నాం కదా దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట ఎందుకంటే మనకి ఆల్రెడీ పల్లీల్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు జస్ట్ మంచి ఫ్లేవర్ కోసమని యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు చూసారుగా ఇప్పుడు మనం ఇందులో షుగర్ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయి కదా అవన్నీ చక్కగా కరిగి నెక్స్ట్ ఆ గీ బయటికి తేలేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట చూసారుగా కలపకపోయినట్లయితే మాడిపోతుంది జాగ్రత్తగా చూసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి చూసారుగా మనకి గీ అనేది పైకి తేలింది ఇప్పుడు మన డో అనేది రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకోవడమే చూసారుగా సాఫ్ట్ సాఫ్ట్గా డో రెడీ అయిపోయింది ఇందులో నేను త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఓన్లీ పల్లీలు అయితే ఆ పల్లీ పల్లీ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కదా అదే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ మిల్క్ పౌడర్ వేసాక చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ డోని నేను టూ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి ఒకటి ప్లెయిన్గా ఉంచేసి ఇంకొక దానిలో చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకుందాం చూసారుగా కోకో పౌడర్తో డో అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్లెయిన్ డో కూడా ఉంది ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని దాన్ని రోల్ చేసుకోవాలి ఓకే కోకో పౌడర్ డో రెడీ అయిపోయింది కదా రోల్ మనకి ఇప్పుడు ఈ ప్లెయిన్ డో కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్ కింద టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇలా సన్నగా రోల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ కోకో పౌడర్ డోకి రెండు వైపులా కూడా ఈ ప్లెయిన్ డో అనేది పెట్టాలన్నమాట చూసారుగా ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేశాక ఇలా మనం రోల్ చేస్తూ ఉంటే మనకి స్వీట్ అనేది చందంగా రెడీ అయిపోతుంది ఇలా రోల్ చేశాక జస్ట్ చివరి వైపు ఇలా తిప్పుతూ ఉన్నారంటే మనకి కలర్ కలర్గా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట ఒక ప్లెయిన్ ఒక కోకో ఒక ప్లెయిన్ ఒక కోకో అలా వస్తుంది చక్కగా చూసారుగా మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసి టూ అనమాట టూ ఈక్వల్ క్వాంటిటీస్ ప్లెయిన్ అండ్ కోకో పౌడర్ డో తీసుకొని సేమ్ రోల్ చేస్తున్నాను సేమ్ అంటే మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే అదే ఇలా అయితే మనకి కలర్ ఎక్కువగా కనిపిస్తుంది అలా అయితే కొంచెం కొంచెంగా కలర్ కనిపిస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా హెల్దీ రెసిపీ కదా మనకి పల్లీ చెక్కీలు నెక్స్ట్ పప్పుండ్లు సేమ్ ఆ టేస్టే వస్తుందండి ఇంకా దాంతోపాటు మనం కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడతారనమాట ఇప్పుడు ఈ రోల్ని నేను అడ్జస్ట్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈక్వల్ ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఇలా చక్కగా స్వీట్ రెడీ అయిపోయింది డబల్ కలర్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ